సెమిస్టర్ 4 ఎకనామిక్స్ సో బిఫోర్ క్లాసెస్ లో చెప్పినటువంటి టాపిక్ ను మనం తీసుకుంటైతే యూనిట్ 1 వ్యాపార చక్రాలు అనేటువంటి అంశాన్ని దీనిలో తీసుకోవడం జరిగింది సో వ్యాపార చక్రం అంటే ఏంటి వ్యాపార యొక్క దశలు ఇవన్నీ కూడా దానిలో మనం చెప్పడం జరిగింది సో దానిలో యూనిట్ 1 ఉన్నటువంటి సెకండ్ టాపిక్ ను మనం తీసుకుంటైతే సెకండ్ టాపిక్ లో ద్రవ్యోల్బణం యొక్క ఫలితాలు మరియు దాని యొక్క ప్రభావాలు మరియు నివారణ చేయనటువంటి అంశాన్ని ఈ రోజు చెప్పడం జరుగుతుంది సో ఫస్ట్ వన్ మనం ఇంకా అంశాలన్నీ కూడా దీనిలో ద్రవ్యోల్బణ ఫలితాల్లో దాని యొక్క ప్రభావాలు ఏ విధంగా నివారించేటువంటి అంశాలు దీనిలో ఇవ్వడం జరిగింది సో దానిలో మనం ఆదాయ పంపిణీ మార్పులో ఫస్ట్ వ్యాపారస్తులు కనుక తీసుకున్నట్టయితే సో ఇక్కడ వ్యాపారస్తుల్లో తీసుకుంటే ద్రవ్యోల్బణ కాలంలో ధరలు అనేది పెరగడం ద్వారా ద్రవ్యోల్బణ కాలంలో విపరీతంగా ధరలు పెరగడం ద్వారా వ్యాపారస్తులు ఎక్కువగా ఏం చేస్తుంటారంటే లాభాలను ఆర్జిస్తూ ఉంటారు ఎప్పుడది అంటే ద్రవ్యోల్బణ కాలంలో ధరల విపరీతంగా పెరగడం ద్వారా వినియోగదారు నుంచి కానీ లేదంటే అత్యధిక లాభాలను ఆశించడం కోసం వ్యాపారస్తులు ఎక్కువగా లాభాలు అనేది ఆర్జిస్తూ ఉంటారు అంతేనా సో దాన్ని వ్యాపారస్తులు అని అంటాం నెక్స్ట్ రెండవది రుణదాతలు సో వీళ్ళేంటంటే క్రెడిటర్స్ అంటారు సో రుణదాతలు కనుక తీసుకున్నట్టయితే దీనిలో ద్రవ్యోల్బణ కాలంలో రుణం ఇచ్చిన వారు ఎక్కువ నష్టపోతూ ఉంటారు రుణదాతలు అంటే రుణదాతలు క్రెడిటర్స్ అంటే ద్రవ్యోల్బణ కాలంలో అంటే ధరలు పెరుగుతున్నటువంటి కాలంలో కనుక తీసుకున్నట్టయితే రుణాలు ఇచ్చిన వారు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు ఎక్కడంటే ద్రవ్యోల్బణ కాలంలో రుణదాతలు నెక్స్ట్ మూడు అంశం కనుక తీసుకున్నట్టే రుణగ్రహీతలు ఏమంటామంటే డెబిటర్స్ అంటాం సో ఇక్కడ రుణగ్రహీతలు అనే దానికి ఏంటంటే రుణదాతలు ఏ విధంగా అయితే ద్రవ్యోల్బణ కాలంలో రుణాలు ఇచ్చిన వారు ఏ విధంగా అయితే నష్టపోయారో రుణగ్రహీతలు కనుక తీసుకున్నట్టయితే రుణాలు తీసుకున్న వారు ఇక్కడ ఎక్కువగా లాభం పట్టుకుంటారు అనమాట అంటే రుణాలు ఇచ్చిన వారు కంటే రుణాలు తీసుకున్న వారు ఈ యొక్క రుణగ్రహీతల విలువ లాభం అనేది ఆర్జిస్తూ ఉంటారు వాళ్ళనే రుణగ్రహీతలు అని అంటాం నెక్స్ట్ ఉత్పత్తి కనుక తీసుకున్నట్టయితే సో ఇక్కడ ఉత్పత్తి మనం తీసుకున్నప్పుడు ఉత్పత్తి ద్రవ్యోల్బణ కాలంలో ఉత్పత్తిని పెంచడానికి లేదా ఉత్పత్తిని ప్రోత్సహించడానికి అనేక రకమైనటువంటి చర్యలు అనేది చేపట్టడం జరుగుతుంది సో దానిలో ఏంటి ఉత్పత్తిని పెంచడంలో కనుక మనం తీసుకున్నట్టయితే ఉత్పత్తిని ఏ విధంగా ప్రోత్సహించవచ్చు ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా కలిగేటువంటి లాభాలు ఏ విధంగా ఉంటాయి లేదంటే ద్రవ్యోల్బణ కాలంలో ఉత్పత్తిని ఏ విధంగా పెంచవచ్చు అనే అంశాలని దీనిలో వివరించడం జరిగింది సో ఇక్కడ ద్రవ్యోల్బణ ఉత్పత్తి కనుక చేసుకుంటే ద్రవ్యోల్బణ కాలంలో ఉత్పత్తిని ప్రోత్సహించడం కానీ లేదంటే ధరలు అనేది పెరగడం ద్వారా కానీ లాభాలు అనేది పెరుగుతూ వస్తాయి దీనిలో అంటే ఎందుకంటే ద్రవ్యోల్బణ కాలంలో ధరలు పెంచడం కానీ లాభాలను పెంచినట్టయితే వీళ్ళకి ఎక్కువ ఏంటంటే ద్రవ్యోల్బణ కాలంలో లాభాలు అనేది ఎక్కువగా పెడతాయి ఇప్పుడు ధరలు అనేది పెరగడం ద్వారా సో అందుచేత ఉద్యమదారులు ఏం చేస్తుంటారంటే ఎక్కువగా పెట్టుబడిని ఉత్పత్తిని పెంచడం కోసం అనేక రకమైనటువంటి చర్యలు అనేది దీనిలో చేపడుతూ ఉంటారు ఎవరంటే ఉద్యమదారులు ఎవరు ఉద్యమదారులు ఏం చేస్తుంటారంటే ఎక్కువగా పెట్టుబడి పెట్టి ద్రవ్యోల్బణ కాలంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం ద్వారా ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టడం ద్వారా అత్యధికమైనటువంటి లాభాలు అనేది ఆశించడం కోసం ఎక్కువ ఉత్పత్తి స్థాయిని అనేది ద్రవ్యోల్బణ కాలంలో పెంచుతూ ఉంటారు సో దాన్ని మనం ఉత్పత్తి అని చెప్పవచ్చు నెక్స్ట్ పిగు ప్రభావం కనుక తీసుకున్నట్టయితే నెక్స్ట్ వన్ పిగు ప్రభావం సో ఇక్కడ పిగు ప్రభావం కనుక మనం తీసుకున్నట్టయితే పిగు ద్రవ్యోల్బణ కాలంలో ఏంటంటే ఆస్తి యొక్క విలువ అనేది పెరుగుతుంది ద్రవ్యోల్బణ కాలంలో ఆస్తుల విలువ అనేది పెంచడం కోసం అధిక సంపన్నటువంటి వర్గాలు కానీ లేదంటే అధిక సంపన్నటువంటి వ్యాపారస్తులు కానీ మొదలైనటువంటి వ్యక్తులు అందరూ కూడా ఏం చేస్తామంటారంటే వారి యొక్క ఆస్తుల విలువను పెంచడం కోసం కానీ లేదంటే
valaka land properties gani ledante valaka business gani imolatvanti amshalanni kuda dravyavarna kaalalo atyadhikala manatvanti labhalu penchadam kosam gani ledante valaka values ni penchukodam kosam anetvanti prabhavanni antunte pigu prabhavam leda pigu valithamainatvanti dinlo cheppadam jarigindi. Next videshi vyaparam ni teesukundaithe videshi vyaparam. So videshi vyaparam lo dravyavarna kaalalo videshi vyaparam endante tharandi ikkuga peram dwara igumatra anedi tagipothu untayi. So eppudaithe igumatra anedi tagudu vachudo digumatra anedi perugutu untayi videshi vyaparam ante videshi foreign trade ante gana teesukundaithe manam videshi vyaparam lo dravyavarna kaalalo dharalu peragadam dwara dharalu anedi peragadam dwara entante igumatra tagipoyi taki tarvata digumatra anedi peragadam anedi dinlo manaki kanipistundi danne videshi vyaparam ani cheppadam jarugutundi. So ivanni kuda entante dravyalo unnatundi phalitalu leda prabhavalu unnatundi amshalu dinlo manam teesukovadam jarigindi. So danlo malli okasari cheptanu dinlo aadayapanlo unnatundi markulu teesukondaithe first one vyaparam teesukuntam next rendu runadatalu moodavadi runagrahitalu next ఉత్పత్తి నెక్స్ట్ పిగు ఫలితం నెక్స్ట్ విదేశీ వ్యాపారం మొదలైనటువంటి అంశాలన్నీ కూడా దీనిలో కలిగి ఉన్నాయి. సో దాన్నే ద్రవ్యోల్బణ ఫలితాలు లేదా ప్రభావాలు అని చెప్పవచ్చు. నెక్స్ట్ దీనిలో ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే నివారణ చర్యలు. నివారణ చర్యలుగా ద్రవ్యోల్బణాన్ని ఏ విధంగా నివారించవచ్చు? సో ఇక్కడ ద్రవ్యోల్బణాన్ని నివారించడంలో ప్రధానంగా మూడు రకాలైనటువంటి అంశాలు దీనిలో వర్గీకరించడం అనేది జరిగింది. సో ఏంటా మూడు రకాలైనటువంటి వివరణ అంటే ఫస్ట్ వన్ ద్రవ్యపరమైనటువంటి చర్యలు, నెక్స్ట్ రెండవది కోశపరమైనటువంటి చర్యలు, మూడవది ఇతర చర్యలు అనేటువంటి అంశాలని ఈ మూడింట్లో కూడా నివారణ చర్యలు దీనిలో తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ వన్ మనం ద్రవ్యపరమైనటువంటి చర్యలు కనుక తీసుకుంటే ద్రవ్యపరమైనటువంటి చర్యలు కనుక తీసుకుంటే ద్రవ్య పరిమాణాన్ని ఏ విధంగా నివారించవచ్చు అనేటువంటి అంశాన్ని దీనిలో ఫస్ట్ వన్ ఏంటంటే బ్యాంక్ రేటును పెంచవాలి. ఫస్ట్ బ్యాంక్ రేటును పెంచవాలి. రెండోది ఏంటంటే మార్కెట్ వ్యవహారాన్ని పెంచవాలి. నెక్స్ట్ మూడవది నగదు నిల్వలను మార్చడం ద్వారా. ఈ యొక్క మూడు అంశాల ద్వారా అంటే నివారణ చర్యలో ప్రధానంగా తీసుకున్న మూడు అంశాల్లో ద్రవ్యాన్ని ఏ విధంగా మనం నివారించవచ్చు అన్నటువంటి అంశంలో ఫస్ట్ వన్ బ్యాంక్ రేట్ అనేది మనం పెంచుతున్నట్టే బ్యాంక్ రేట్ డిపాజిట్ ద్వారా ఉన్నటువంటి ఇంట్రెస్ట్ పెంచడం ద్వారా కానీ మనటువంటి అంశాల ద్వారా బ్యాంక్ అంటే కరెన్సీ నిల్వల్ని తగ్గించడం ద్వారా కానీ అదేనా ఇంట్రెస్ట్ రేట్ పెంచడం ద్వారా మొదలైనటువంటి అంశాలు అనేది దీంట్లో ఉండడం ద్వారా బ్యాంక్ రేట్ అనేది పెంచవచ్చు అదేనా. నెక్స్ట్ రెండోది మార్కెట్ వ్యాపారాలు కనుక తీసుకున్నట్టే మార్కెట్ వ్యాపారం ఏంటంటే డిబెంచర్లు కానీ లేదంటే బాండ్స్ కానీ సెక్యూరిటీస్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో మనం పెంచినట్టయితే మార్కెట్ వ్యాపారంలో పెంచినట్టయితే ద్రవ్యపరమైనటువంటి చర్యలు అనేది నివారించవచ్చు. నెక్స్ట్ మూడోది ఏంటంటే నగదు నిల్వ అనేది మార్చడం ద్వారా. నగదు నిల్వని మార్చడం అంటే ఈ యొక్క నగదు నిల్వని ఏ విధంగా మార్చడం ద్వారా ఉంటుందంటే నగదు రూపంలో మనం ఉన్నటువంటి వస్తు రూపంలో కానీ లేదంటే ఉత్పత్తి రూపంలో కానీ లేదంటే బాండ్స్ రూపంలో కానీ సెక్యూరిటీ రూపంలో కానీ లేదంటే చెక్ రూపంలో కానీ మొదలైనటువంటి అంశాల ద్వారా మనం ఏం చేస్తాం అంటే నగదు మార్చడం ద్వారా వస్తు యొక్క ఉత్పత్తిని పెంచడం ద్వారా మొదలైనటువంటి అంశం ద్వారా ద్రవ్యపరమైనటువంటి చర్యలు అనేది నివారించవచ్చు లేదా నియంత్రించవచ్చు అనేటువంటి అంశాల్లో ఈ యొక్క ద్రవ్యపరమైనటువంటి చర్యలు దీనిలో కలిగి ఉన్నాయి. నెక్స్ట్ రెండవది కోశపరమైనటువంటి విధానం. సో ఇక్కడ కోశపరమైనటువంటి విధానం కనుక తీసుకుంటే రెండో అంశం ఈ యొక్క కోశపర విధానం అంటే ఏంటంటే ప్రభుత్వ పనులు కానీ ప్రభుత్వ పనులు కానీ లేదంటే వ్యయం కానీ రుణాలకు సంబంధించినటువంటి చర్యలు కానీ ఉన్నటువంటి దాని ఏంటంటే కోశపరమైనటువంటి విధానం అని చెప్పవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం కానీ ప్రభుత్వ పనులు కానీ లేదంటే మనకు వచ్చేటువంటి వ్యయం ద్వారా కానీ రుణాలు కానీ సంబంధించినటువంటి ఈ యొక్క అన్ని అంశాలను కూడా అంటే ఏంటి పన్నులు కానీ ట్యాక్సెస్ కానీ కాస్ట్ కానీ డెబిటర్స్ కానీ ఇంకా సంబంధించినటువంటి అన్ని చర్యలు కూడా వీటన్నిటంటే కోశపరమైనటువంటి విధానం అని చెప్పారు. అంటే దీనిలో ప్రధానంగా తీసుకుంటున్న విషయం ఏంటంటే ప్రభుత్వ పన్నులు లేదంటే ఇతర కన్సెప్ట్స్ ద్వారా వచ్చేటువంటి పన్నులు కానీ దాని పన్నులు మనం అనేక రకమైనటువంటి విధానం తీసుకోవచ్చు. దానిలో డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి లేదంటే రెండవది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది కూడా ఉంటూ ఉంటుంది. సో ఇక్కడ డైరెక్ట్ ప్రత్యక్షంగా చెల్లించేటువంటి పన్ను ద్వారా కానీ లేదంటే పరోక్షంగా చెల్లించేటువంటి పన్ను ద్వారా కానీ అనేక రకాలైనటువంటి అంశాల ద్వారా మనకి పన్నులు అనేవి రావడం ద్వారా
దాన్ని మనం అంటే కోశపరమైనటువంటి ద్రవ్య విధానం అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క పన్నులు పెంచడం, నెక్స్ట్ ఆదాయ పన్ను ద్వారా కానీ లేదంటే బస్సులపై చెల్లించేటువంటి పన్నులు కానీ, అంటే జిఎస్టీ అంటుంది, బస్సులపై చెల్లించేటువంటి పన్నుని ఏమంటాం మనం, జిఎస్టీ అంటాం. సో ఇక జిఎస్టీ ద్వారా వచ్చేటువంటి పన్ను ద్వారా కానీ లేదంటే ఆదాయ పన్ను ద్వారా వచ్చేటువంటి అంశం కానీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అంటాం దాన్ని. ఆదాయ పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్. ఇక్కడ వివిధ రకాలైనటువంటి పన్నుల ద్వారా మనం చెల్లించినట్టయితే దాన్ని కోసపరమైనటువంటి విధానం అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మూడో అంశం దానికి తీసుకున్నట్టే ఇతర చర్యలు. సో నివారణ చర్యలో మూడో చర్య ఏంటంటే నివారణ ఇతర చర్యలు. సో ఇక్కడ ఇతర చర్యలు తీసుకున్నట్టయితే దీనిలో ఇతర చర్యలో తీసుకుంటే మనం దేనికోసం చెప్పుకుంటే ద్రవ్యాన్ని ఏ విధంగా నియంత్రించవచ్చు అంటే అంశంలో ఇతర చర్యలు తీసుకుంటే ఫస్ట్ వన్ ఏం తీసుకుంటే మనం ధరల నియంత్రణ. ఫస్ట్ వన్ ధరల నియంత్రణ. సో ధరలని ఎప్పుడైతే నియంత్రిస్తామో అప్పుడు మనకి ద్రవ్యోల్బణాన్ని అరికట్టవచ్చున్న అంశాన్ని మొట్టమొదటిగా దీనిలో తీసుకోవడం జరిగింది. రెండోది ఏంటంటే రేషనింగ్, అంటే ఇవన్నీ ధరలు నియంత్రించడానికి కావాల్సినటువంటి అనేక అనేక పరిణామాలు దీంట్లో చోటు చేసుకోవడం జరిగింది. దాంట్లో ఏంటంటే రేషనింగ్ ఆయన ప్రవేశపెట్టడం ద్వారా కానీ లేదంటే పెట్టుబడి నియంత్రించడం ద్వారా కానీ లేదంటే లైసెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా కానీ ఉత్పత్తి పెంచడం ద్వారా కానీ లేదంటే స్పెక్యులేషన్ చర్యని నియంత్రించేటువంటి అంశాన్ని దీనిలో పొందుపరచడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని నివారణ చేయవచ్చు. సో ఇక్కడ ధర నియంత్రణ అంశంలో కానీ తీసుకున్నది మనం ఎవరికైతే అంటే ఏవైతే మనకు అవసరమైన తక్కువ ఖర్చుతో అంటే మన ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణాన్ని ఎక్కువ ధరల సాయం నియంత్రణ ద్రవ్యోల్బణాన్ని ఏ విధంగా అయితే అన్నామో ఆ యొక్క ధరల సాయం నివారణాన్ని తగ్గించడం కోసం అంటే ధరను తగ్గించడం కోసం ఏం చేయాలంటే మనం రేషన్ ప్రవేశపెట్టాలంటే తక్కువ ధరకే రేషనింగ్ అనేది కల్పించడం ద్వారా లేదనుకుంటే ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం కోసం ఏం చేయాలంటే పెట్టుబడి నియంత్రణ అనేది తగ్గించడం ద్వారా ధరల యొక్క నియంత్రణ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే లైసెన్స్ విధానం ప్రవేశపెట్టడం ద్వారా అంటే ప్రతి ఒక్కరి లైసెన్స్ విధానం ప్రవేశపెట్టినట్టయితే ఈ యొక్క లైసెన్స్ విధానం ఏంటంటే మనం దేనిలో తీసుకుంటే ద్రవ్యపరమైన అంశాల్లో దీన్ని తీసుకోవడం జరిగింది. సో ద్రవ్యపరమైన అంశాల్లో లైసెన్స్ విధానం అనేది కల్పించినట్టయితే ద్రవ్యపరమైనటువంటి ధరల యొక్క నియంత్రణ అనేది తగ్గించవచ్చు. అదేవిధంగా ఉత్పత్తిని పెంచడం ద్వారా అంటే పెట్టుబడిని తగ్గించి ఉత్పత్తి స్థాయిని అనేది పెంచడం. ఎప్పుడైతే మనం ఉత్పత్తి స్థాయిని అనేది పెంచుతూ వెళ్ళామో ఉత్పత్తి స్థాయిని పెంచినట్టే సర్వసాధారణంగా ఉద్యోగ స్థాయి అనేది పెంచడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ స్పెక్యులేషన్ తీసుకున్నాం. స్పెక్యులేషన్ అంటే ముందు జాగ్రత్త కోసం, స్పెక్యులేషన్ మీన్స్ ముందు జాగ్రత్త కోసం ఉన్నటువంటి నిల్వల శాతాన్ని తగ్గించాలి. అంటే ముందుగా మనం ఎప్పుడైతే కాలానికి అనుగుణంగా స్పెక్యులేషన్ తీసుకుంటూ ఉంటామో ఆ స్పెక్యులేషన్ ఉన్నటువంటి అంశాన్ని మనం నియంత్రించినట్టయితే మనం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవచ్చు. సో ఈ విధమైనటువంటి అంశాలన్నీ కూడా ఏంటంటే ద్రవ్యోల్బణం ఫలితాలు లేదా ప్రభావాలు మరియు నివారణ చర్యలైనటువంటి అంశాన్ని దీనిలో మనం ఇవ్వడం జరిగింది. ఓకే, దిస్ ఇస్ ద ఇన్ఫ్లేషన్ ఆఫ్ ఎఫెక్ట్. ఓకే.